हेलो फ्रेंड्स, प्रति स्त्री की पेलितोने तन जीवितं मारुतुंदी, पेलितोने कोत्त जीवितं मोदलवुतुंदी, कोत्त कोत्त बंधालु निबंधनालु। चाला मंदी पेल्लैन आडवाळ्ळु तेलिसी तेलिक चाला परपाट्लु चेस्तारु। పెళ్లితోనే మనకి కొన్ని కొత్త ఆభరణాలు లాంటివి వస్తాయి, మంగళసూత్రం, నల్లపూసలు, కాలికి మెట్లు, నుదుటిన సింధూరం, చేతికి మట్టిగాజులు. కానీ చాలామందికి వీటికి సంబంధించిన చాలా విషయాలు తెలియక చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తూ ఉంటారు. మీకు తెలుసా కాలిమెట్లు ఏ సమయంలో వేసుకోవాలి, ఎటువంటి వేసుకోవాలి, మంగళసూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీయరాదు, నుదుటిన పెట్టిన సింధూరం ఏదైతే ఉంటుందో అది ఎవరిస్తే పెట్టుకోవాలి, ఎవరిస్తే పెట్టుకోరాదు, అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు ఈ ఐదు వస్తువులు ఎప్పుడు కూడా ధరించకూడదు. ఆడవాళ్ళు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు వల్ల భర్తకి ఆయుక్షీణం అలాగే అకాల మృత్యు లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎటువంటి జాగ్రత్తలు పడితే మనం సంపూర్ణ సౌభాగ్యాన్ని పొందుతామో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఇక ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతో మేము పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తుంది. పెళ్ళైన ఆడవాళ్ళు ఈ కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఇప్పుడు మారుతున్న ఆధునిక జీవనంలో చాలా విషయాలు మారిపోతున్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఆడవాళ్ళు చాలా విషయాల్ని పట్టించుకోవటం లేదు. పెళ్ళయ్యాక మీ భర్త కూడా మీకు ఈ వస్తువుల్ని వేసుకోమని చెప్పినా సరే మీరు ఎప్పటికీ కూడా ఆ వస్తువుల్ని వేసుకోవద్దు. మన శాస్త్రాల్లో కూడా ఎక్కడ రాసిలేదు ఏది పడితే అది మీరు వేసుకోవచ్చు అని. అటువంటి మీరు ఏది పాటింపులు లేకుండా ఏది పడితే అది వేసుకుంటే దాంతో మీ కుటుంబంలో చాలా కలహాలు, అశాంతి, భర్తకి అనారోగ్య సమస్యలు లాంటివి మొదలవుతాయి. మీరు పడవలసిన జాగ్రత్తలు, మొట్టమొదటిది కాలికి బంగారంతో తయారు చేసిన మెట్టెలు కావచ్చు, అలాగే కాలపట్టీలు కావచ్చు, మీరు ఎప్పుడు కూడా చేసుకొని వేసుకోకూడదు. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఆకర్షణగా అలాగే అందంగా కనపడుతుందని చెప్పేసి కాళ్ళకి బంగారుతో తయారు చేసిన మెట్టులు అలాగే పట్టీలు వేసుకుంటున్నారు. అది చాలా పెద్ద పాపం. మీరు కానీ కాళ్ళకి బంగారం మెట్లు కానీ అలాగే పట్టీలు కానీ వేసుకుంటే మీరు లక్ష్మీదేవి అలాగే కుబేరుడిని అవమానించినట్లే. మన పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే, ఏ ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే బంగారం నడుంకి పై భాగాన మాత్రమే ధరించాలి, నడుంకి కింద భాగంలో మీరు వెండి మాత్రమే ధరించాలి. పొరపాటున కూడా మీరు బంగారాన్ని నడుంకి కింద భాగం మాత్రం అస్సలు ధరించనే ధరించకూడదు. ఇక రెండవది, మన హిందూ ధర్మంలో పెళ్ళైన ఆడవాళ్ళు మంగళసూత్రం ఇక సింధూరం తప్పనిసరిగా ధరించాలి. పెళ్ళయ్యాక కూడా కుంకుమ పెట్టుకోకపోవటం చాలా అపశకునంగా మనం పాటిస్తాము. చాలామంది ఇప్పుడున్న కాలంలో సింధూరం అనేది పెట్టుకోకుండా జస్ట్ మెడలో మంగళసూత్రం మాత్రమే పెట్టుకుంటున్నారు. అలా మీరు అసలు చేయనే చేయకూడదు. సింధూరం తప్పనిసరిగా మీ నుదుటిన పెట్టుకోవాల్సిందే. ఇక మూడవది నల్లపూసలు. మనకి పెళ్లిలోనే మంగళసూత్రంతో పాటు నల్లపూసలు కూడా మన భర్త ద్వారా లభిస్తుంది. ఆ నల్లపూసలకి చాలా ప్రాధాన్యత ఉంది. కానీ ఇప్పట్లో చాలామంది 16 రోజుల పండగ అయిపోయిన తర్వాత కొంతకాలం వరకే ఆ నల్లపూసలు పెట్టుకుంటున్నారు, దాని తర్వాత దాన్ని తీసేస్తున్నారు, ఉత్తి మంగళసూత్రాన్ని మాత్రమే పెట్టుకుంటున్నారు. ఒకవేళ నల్లపూసలు ధరించినా దాంట్లో నల్లపూసలు చాలా తక్కువగా బంగారం శాతం ఎక్కువగా ఉంటుంది. బంగారంతో బాగా వెడల్పుగా డిజైన్ లాగా చేసి అక్కడక్కడ కొంచెంగా కనపడే నల్లపూసలు మాత్రమే పెట్టి నల్లపూసల దండలు అనేది వేసుకుంటున్నారు. కానీ అలా అసలు చేయకూడదు. మన హిందూ ధర్మంలో మంగళసూత్రంతో పాటు నల్లపూసలు ఎందుకు వేస్తారంటే అది ప్రతి చెడు దృష్టి నుంచి మనల్ని కాపాడుతుంది, మన మాంగల్య బలాన్ని పెంచుతుంది. కానీ మీరు ఆ నల్లపూసలు లేకుండా ఎన్ని నగలు ధరించినా అది వృధానే. మన పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే, నల్లపూసల్లో బంగారం ఏదైతే పసుపు రంగులో మనకి కనపడుతుందో అది పార్వతీదేవి చిహ్నం, అలాగే నల్లపూసలు శివుడికి చిహ్నం. పెళ్ళైన ఆడవాళ్ళు నల్లపూసలు వేసుకోకపోతే అది చాలా పెద్ద పాపం. ఆ నల్లపూసలు మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుంచి కాపాడుతుంది, మీ మాంగల్యాన్ని పెంచుతుంది, అలాగే మీ మంగళసూత్రానికి ఎటువంటి నెగటివ్ ఎనర్జీని దగ్గరికి రాకుండా చూస్తుంది. ఒకవేళ మీ దగ్గర బంగారంతో తయారైన నల్లపూసలు లేకపోతే కనీసం మెడలో నల్లపూసలతో తయారు చేసిన ఏదో ఒక హారాన్ని వేసుకోండి. అది కూడా లేకపోతే కనీసం నల్ల దారాన్నైనా తప్పనిసరిగా కట్టుకోవాలి. నరుడి దృష్టికి నల్ల రాయైనా సరే పగిలిపోతుందట.
మరి మన మాంగళ్యానికి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా కాపాడేది ఆ నల్ల పూసలు మాత్రమే. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు, పెళ్ళి అయిన ఆడవాళ్ళు నల్ల పూసల్ని తప్పకుండా ధరించండి. మీ భర్త ఆయు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక మరొకటి, కుంకుమ. చాలామంది కుంకుమ పెట్టుకునేటప్పుడు అది నుదుటి మీద నుంచి మన ముక్కు మీదకి పడుతుందని చెప్పేసి చాలామంది ఓన్లీ స్టిక్కర్ మాత్రమే పెట్టుకుంటున్నారు, కుంకుమ అనేది పెట్టుకోవట్లేదు. అలాగే ఇప్పుడున్న బిజీ లైఫ్ షెడ్యూల్లో కుంకుమని తీసుకొని అలా చేత్తో పెట్టుకునేంత టైం ఎవరి దగ్గర లేదు. వాళ్ళు ఈ మధ్య వచ్చే రెడీమేడ్ కుంకుమని, ఏదైతే లిక్విడ్ లాగా వస్తుందో దాన్ని ధరించుకొని గబగబా వెళ్ళిపోతున్నారు. కానీ అలా చేయకూడదు. ఆడవాళ్ళు తప్పనిసరిగా పొడి కుంకుమను మాత్రమే ధరించాలి. మీకు ఒక విషయం తెలుసా, మనం ఎప్పుడైతే కుంకుమని మన పాపట్లో అలాగే నుదుటిన పెట్టుకుంటామో ఆ సమయంలో ఆ కుంకుమ ఏదైతే ఉంటుందో అది రాలి మన ముక్కు మీద పడుతుంది. అలా పడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులు. మీ భర్త మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాడని అర్థం. తనకి మీరంటే ప్రాణమని అర్థం. మనం ఎప్పుడైతే కుంకుమని పెట్టుకుంటామో అది అలా జారి కిందకి వస్తుంది అంటే అది తన ప్రేమభావాలని అర్థం. సో ఆడవాళ్ళు, కనీసం మీ హస్బెండ్ని టెస్ట్ చేయటానికైనా సరే తప్పనిసరిగా పొడి కుంకుమని పెట్టుకొని చూడండి. అది ఎంతవరకు మీ ముక్కు మీద జారి పడుతుందో లేదో అలా తెలిసిపోతుంది మీ హస్బెండ్ మిమ్మల్ని ఎంత మాత్రం ఇష్టపడుతున్నారని. సో అలాగే ఇంకొకటి, స్నానం చేయకుండా కుంకుమ ఎప్పటికీ కూడా పెట్టరాదు. స్నానం చేశాక దేవునికి దండం పెట్టుకునేటప్పుడు మాత్రమే మనం కుంకుమని పెట్టుకోవాలి. అలాగే కుంకుమ మీ నుదుటిన పెట్టుకునే ప్రతిసారి మీరు ఆ పార్వతీదేవిని తప్పనిసరిగా తలుచుకోండి. తల్లి, నా మాంగళ్యాన్ని బాగా పెంచు, నా మాంగళ్యాన్ని చల్లగా కాపాడు అని చెప్పేసి మీరు దండం పెట్టుకోవాలి. ఇక మరొక విషయం, మనం ఎంత అవసరమైనా సరే వేరే వాళ్ళ ఇచ్చిన కుంకుమని ఎప్పుడు కూడా పెట్టుకోరాదు. మనం మన సొంత డబ్బులతోనే సింధూరం అనేది కొనుక్కోవాలి. అలా కొనుక్కొని మనం దాన్ని వాడుకోవాలి. లేదా మీ భర్త ద్వారా మీకు లభించిన కుంకుమ మాత్రమే మీరు ధరించాలి. వేరే వాళ్ళు ఇచ్చిన కుంకుమ కానీ లేకపోతే వేరే వాళ్ళు మీకు గిఫ్ట్ రూపంలో ఇచ్చిన సింధూరం కానీ ఎప్పుడు కూడా మీరు వాడరాదు. అలా చేస్తే మనకి చాలా ఇబ్బందులు లాంటివి కలుగుతూ ఉంటాయి. మీరు ఎక్కడికి ప్రయాణిస్తున్నా సరే మీతో పాటు మీ ఇంట్లో ఉన్న ఏదైతే కుంకుమ ఉంటుందో అది పట్టుకు వెళ్ళండి. అంతేకాని బయట వాళ్ళ నుంచి ఇచ్చిన కుంకుమని తీసుకొని ఎప్పుడు కూడా మీ నుదుటిన పెట్టకూడదు. ఇక వేరే వాళ్ళ ముందు మీ మంగళసూత్రానికి మీరు ఎప్పుడు కూడా కుంకుమ అనేది పెట్టరాదు. మీరు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవారి కుంకుమ కానీ ఎవరైనా ఇచ్చినా లేదా గుడిలో మీరు తీసుకున్న దాన్ని మీరు చాటుగా మీ మంగళసూత్రానికి పెట్టుకోవాలి. అందరి ముందు మీ తాలిబొట్టిని అలాగే తీసేసి కుంకుమ అనేది పెట్టరాదు. దాంతో తాలిబొట్టికి దృష్టి అనేది తగులుతుంది. ఇందాక చెప్పుకున్నట్లు దృష్టి తగిలితే చాలు, జీవితం సగం నాశనం అయిపోతుంది. ఇక ఇంట్లో శోధకం ఉన్నా లేదా ఆడవాళ్ళు ఇంట్లో బయట ఉన్నా సరే పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా మీరు కుంకుమ అనేది ధరించకూడదు. ఆ సమయంలో కుంకుమని ముట్టరాదు. ఇక ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఆడవాళ్ళు రకరకాల ఫెస్టివల్స్ అని, అలాగే డ్రెస్ కోడ్ అని, పార్టీ అని, వాళ్ళు ఏది పడితే అది డ్రెస్సెస్ అనేది వేసుకుంటున్నారు. పెళ్ళైన ఆడవాళ్ళు ఎప్పటికీ కూడా తెల్లటి చీర లేదా తెల్లటి డ్రెస్ అనేది వేసుకొనే వేసుకోకూడదు. అది భర్త లేని వాళ్ళు ఆడవాళ్ళు వేసుకునే దుస్తులు కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు అటువంటి దుస్తులు ఎప్పుడు కూడా ధరించనే ధరించకూడదు. ఒకవేళ మీరు తెల్లటిది వస్త్రాలు ఏమైనా వేసుకోవాలి అని అనుకుంటే దాంట్లో తప్పనిసరిగా వేరే ఏదో ఒక రంగు తప్పకుండా దాంట్లో కలిసి అనేది ఉండాలి. అంతేకాని ప్యూర్ వైట్ కలర్లో మాత్రం మీరు అసలే వేసుకొని వేసుకోకూడదు. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సింధూరం కింద పడటం. సింధూరం కింద పడితే చాలా అశుభకరమైన చిహ్నం. సింధూరం ఎప్పుడు కూడా కింద పడకూడదు. అందుకోసమే పిల్లలకి దూరంగా పెట్టండి. పైన ఎక్కడైనా కబోర్డ్స్లో పెట్టుకోండి. ఒకవేళ పొరపాటున చేయి తగిలి కానీ సింధూరం కింద పడిపోతే దాన్ని అలాగే తీసేసి చెత్తబుట్టలో వేయటం కానీ, అలాగే షింక్లో మీరు నీళ్లతో కడిగేయటం కానీ ఎప్పటికీ చేయకండి. ఆ సింధూరం మొత్తం ఏదైతే కింద పడిందో దాన్ని సమకూర్చుకొని దాన్ని చక్కగా ఒక పేపర్లోనో ఆకులోనో తీసుకొని మీరు ఆ దేవుడికి దండం పెట్టుకొని పొరపాటున చేయి తగిలి ఇలా జరిగింది అంతా మంచిగా ఉండాలని దండం పెట్టుకొని దాన్ని ఏదో ఒక పచ్చని చెట్టు వేరులో వెళ్ళి వేసేయండి. సో చూశారు కదండి, ఇటువంటి పొరపాట్లు చాలామంది ఈ రోజుల్లో చేస్తున్నారు. కాలం మారుతుంది కానీ పద్ధతులు ఎప్పుడు మారకూడదు. మన పురాణాల్లో మన పెద్దవాళ్ళు మనకి చెప్పిన ఏ ఆచారాలైతే ఉన్నాయో అవి ఏదో ఒక విధంగా వాళ్ళు మనకి మంచిగా జరుగుతుందని చెప్పే చెప్పారు. సో చూశారు కదండి, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది.